నమస్తే, నా పేరు ప్రశాంతి. వైడ్ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావు నాయుడును రామచంద్రపురం బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. రామచంద్రపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బార్ అసోసియేషన్ భవనం వద్ద బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏజీపీ పిల్లి మురళీమోహన్ వెంకటరమణ అధ్యక్షతన అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమముకు విశిష్ట అతిథులుగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి, దామోదరం సంజీవయ్య, నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డి సూర్యప్రకాశ్రావు, ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి గంధం సునీత, సివిల్ జడ్జి కె వెంకటేశ్వరరావు విచ్చేశారు. రామచంద్రపురం బార్ అసోసియేషన్ దివంగత సీనియర్ న్యాయవాది పిల్ల జానకి రామయ్య వద్ద న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన జస్టిస్ సాంబశివరావు నాయుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన మొట్టమొదటి బార్ అసోసియేషన్ సభ్యులు అయినందున అభినందన సభను బార్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించి సాంబశివరావు దంపతులకు సత్కరించారు. ముఖ్యమైన మంత్రులందరికీ నా అభినందనలు. మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాగా గొప్ప వచ్చినప్పుడు మాట్లాడలేకపోతాము, బాగా సంతోషం వచ్చినప్పుడు మాట్లాడలేకపోతాం. ఇప్పుడు నాకు అన్ని రకాల ఫీలింగ్స్లో మొదటి మూడో లేదు, ఆకలేస్తుంది అందరికి. చాలాసేపటి నుంచి ముందు మాట్లాడాలనుకున్నవన్నీ ఈ సన్మానంలో బయటకు పోయాయి, ఏం మాట్లాడాలో బ్లాంక్ అయిపోయింది. అయితే నాకు అనిపించింది ఈవేళ ఈ పరిస్థితి ఇక్కడ నేను మీ ముందుగా మాట్లాడగలడానికి కారణమైన వాళ్ళందరికీ అట్లీస్ట్ అభిజ్ఞతలు తెలియజేయడం అన్న నా బాధ్యత అనిపించింది. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు ఎంత గొప్ప, నాకు ప్రత్యేకంగా ఈవేళ ఈ పరిస్థితి రావడానికి ముఖ్యమైన కారణం నాకు మా గురుగారు వెళ్ళాచారి కామయ్య. నేను ఇప్పటికీ మనస్ఫూర్తి అంటే పొగడాలని పొగడం కాకుండా ఇప్పటికీ నేను చెప్పే ప్రతి జడ్జిమెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా డిస్కషన్ కావచ్చు, నాకు ఆయన పక్కన ఎవరిని చెప్తున్నట్టే నేను ఒప్పాను. ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మొదటి రోజు ఆగస్ట్ 8, 86 ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను మీ దగ్గర జూనియర్గా జాయిన్ అవుదాం అనుకున్నా అంటే ఎప్పుడు వస్తావు ఎవరు వస్తావా అని బయటగా వచ్చానని చెప్పాను. చక్కగా యూనిఫామ్ రామచంద్రపురం ఫస్ట్ పోస్టింగ్ పరిచయం చేసి కూర్చున్నాను, బెయిల్ అప్లికేషన్ ఇచ్చి మాట్లాడ చెప్పాను. నాకు ఫస్ట్ కదా బాగా గుర్తుంది, బయట కనబడటం లేదు, మొత్తం లోపల కాళ్ళు చేతులు ఉడుకుతా ఉన్నాయి. సీరియస్గా బెయిల్ అప్లికేషన్ తీసుకెళ్ళి జడ్జి గారికి ఇచ్చి అని ఆయన చెప్పారు. ఎప్పుడు ఫోర్త్ అడ్రస్ చేసినా షెల్ కాదు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మెయిన్ మొదలు పెట్టు, అడుగుతున్నట్టు ఉండాలి కానీ సాధిస్తున్నట్టు ఉండకూడదు. ఆ రోజు నుంచి నేను పనిచేసిన ప్రతి జ్యుడిషియల్ ఆఫీసర్ నేను ప్రోత్సహించాను. మా గురుగారి కోసం చెప్పాను కదా, ఘాట్ రోజు నేను ఇంత ఉన్నా ఆగస్టులో న్యాయం నేను చెప్పాను కదా, సెప్టెంబర్ నెలాఖరిన